సద్గురు మీరు చెప్పేది ఇక్కడ వింటున్న మా అందరికీ రేపు చేయగలిగిన ఒకటి రెండు పనులు చెప్పగలరా అవి అవి మాలో ఎరుకను అవగాహనను ఆలోచన విధానాన్ని పెంపొందిస్తాయో అవి అంటే మీరు నుంచి ఏం అడుగుతున్నారా ఒక విధంగా చెప్పాలంటే అంతే కాని అది మాతో కలకాలం ఉండేది ఏదో తేలికగా తీసుకోవడానికి కాదు ఎందుకంటే మేము చాలా విన్నాము నేను ఇక్కడ కూర్చొని సరే నేను రేపు ఉదయం సరికొత్తగా ఏం చేయగలను అనుకుంటున్నాను ఉదాహరణకు మీరు ఏబీసీ ఆరు అక్షరాలు నేర్చుకోవడానికి సరే ఒకవేళ మీరు భారతీయ భాషలు నేర్చుకుంటే అవి ఇరవై ఆరు అక్షరాలు నేర్చుకోవడానికి వాటిని సరిగ్గా రాయడానికి మీకు కావలసినట్లు వాటిని ఉపయోగించడం తెలుసుకోవడానికి ఎంత సమయం పట్టింది చెప్పండి నేను ఇంకా నేర్చుకుంటున్నా చాలా కాలం కనీసం మూడు నాలుగు సంవత్సరాలు వాటిని వాక్యాలుగా ఉపయోగించి నచ్చినట్టు వాడేందుకు బహుశా పన్నెండు పదిహేను అంత సమయం పెట్టారు మీరు ఒక విధమైన మాటల గారడి నేర్చుకోవడానికి కానీ మౌలికమైన మీ స్వభావం గురించి మీరు తెలుసుకోవడానికి ఏదైతే మీలో సమూలంగా మార్పు తీసుకురాగలదో దాన్ని మీరు రెండు నిమిషాల్లో తెలుసుకోవాలనుకుంటున్నారు ఎందుకు ఇంత అన్యాయంగా ఉన్నారు లేదు నేను ఎక్కడ నుండి మొదలు పెట్టాలో అది రెండు నిమిషాల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను సరే ఎక్కడ మొదలు పెట్టాలి ఎంత మాత్రం చేయండి ఈరోజు మీరు పడుకోబోయే ముందు ఒక విషయం ఏంటంటే గంట గంటకి సరేనా మీరు ఒకటి గుర్తు చేసుకోండి ప్రస్తుతం ఎనిమిది గంటలు కావస్తుంది ఎనిమిది గంటలకి ఒకసారి వావ్ నేను ఇంకా బతికే ఉన్నాను అని గుర్తు చేసుకోండి నవ్వకండి ఈరోజు నిద్రపోయిన వాళ్లలో చాలామంది రేపు ఉదయం లేవకపోవచ్చు దాదాపుగా ఒక పది లక్షల మంది ఈ భూమి మీద రేపు ఉదయం మేలుకోరు రేపు ఉదయం ఒకవేళ మీరు కనుక నిద్రలేస్తే అవును ఎవరికి తెలుసు మీరెప్పుడు నేను కాదులే ఇంకెవరో అనుకుంటూ ఉంటారు చాలా క్రూరత్వం కదా అది రేపు ఉదయం ఒకవేళ మీరు లేచినట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి నేను నిజంగానే మెలుకుగా సజీవంగా ఉన్నానా నేను బతికే ఉన్నాను వా మీరు ఏమీ చేయకర్లేదు ఆరవడం అలాంటిది ఒక పెద్ద చిరునవ్వు ఓ నేను ఇంకా బతికే ఉన్నాను అని రాత్రి నుండి పొద్దునకి ఒక పది లక్షల మంది లేవలేదు నేను మాత్రం బతికే ఉన్నాను ఇది అద్భుతమే కదా మీ జీవితంలోని పెద్ద విషయం ఏది ప్రస్తుతం మీరు సజీవంగా ఉండడమే కాబట్టి రేపు ఉదయం మీరు నిద్ర లేవగానే ఒక పెద్ద చిరునవ్వు వా ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉంటారు కదా మీ జీవితంలో మీకు కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇతను ఆమె వాళ్ళు వీళ్ళందరూ సజీవంగానే ఉన్నారు అందరూ బతికే ఉన్నారు గ్రేట్ ఒక పది లక్షల మంది చనిపోయి ఉంటే అంటే ఇవాళ రాత్రి ప్రతి రాత్రి కనీసం ఒక కోటి మంది వారికి దగ్గర వారిని కోల్పోతుంటారు కానీ మీకు ప్రియమైన వాళ్ళు ఎవరు ఈ రోజున పోలేదు అంటే అద్భుతమే కదా మరో పెద్ద చిరునవ్వు ఎవరికేం చెప్పకండి అలా నవ్వండి అంతే అద్భుతం పొద్దున్న ఎనిమిది అవుతుంది వావు ఎనిమిది అయింది ఇంకా సజీవంగానే ఉన్నాం ప్రతి గంటకి ఈ విధంగా చేయండి సరేనా ప్రతి గంటకి ఒకసారి గుర్తు చేసుకోండి చెక్ చేసుకోండి ఉన్నాను దయచేసి అర్థం చేసుకోండి మీరు భగవంతుడి గురించి ఆలోచిస్తే మీరు ఊహా ప్రపంచంలో మునిగిపోతారు మీరు చనిపోతారు అన్న విషయం మీ ఎరుకలో ఉన్నప్పుడే మీరు ఈ జీవిత స్వభావం ఏమిటో నిజంగా తెలుసుకోవాలనుకుంటారు మీరు ప్రస్తుతం ఇక్కడ బతికే ఉన్నారు రేపు పొద్దున మీరు ఉఫ్ అని పోయే అవకాశం ఉంది ఇప్పుడు ఇదంతా ఏమిటి అని మీకు తెలుసుకోవాలనిపిస్తుంది ఏంటిది ప్రస్తుతం నేను ఉన్నాను కానీ రేపు ఉదయానికి పోవచ్చు ఎంతోమంది వాస్తవంగా ఇక్కడ ఉన్నవాళ్లే ఉన్నట్టుండి పోయారు అసలు వాళ్ళు ఎక్కడికి పోయారు కానీ మీరు దాని గురించి ఒక పది నిమిషాలు ఆలోచించి ఆ తర్వాత బిజీ అయిపోతారు బహుశా మీరు మా నాన్నగారు పోయారని మెసేజ్ చేయాలనుకుంటా కానీ ఒకసారి మీరు కూడా చనిపోతారన్న విషయం గుర్తు చేసుకోండి ఆ ప్రశ్న లోతుగా వేసుకోండి మీరు అనుక్షణం చేయగలిగితే మంచిది అలా చేయలేకపోతే కనీసం గంటకి ఒకసారి గుర్తు చేసుకోండి మీరు కూడా మరణిస్తారు అన్న విషయం మీరు కలకాలం ఉండిపోరు మీరు కూడా చనిపోతారు మీరు చనిపోతారనే విషయం గ్రహిస్తే ఉన్నట్టుండి ఎటువంటి కాలయాపన చేసేందుకు మీకు సమయం ఉండదు మీ జీవితానికి నిజంగా అవసరమైనదే మీరు చేస్తారు ఇక ఎవరితో ఏ చెత్త పని చేయించడానికి చేయడానికి సమయం ఉండదు నిజంగా మీరు చేయాలనుకున్న వాటిల్లో ఉత్తమమైనవి జీవితంలో మీకు ఏదైతే విలువైనదో అది మాత్రమే చేస్తారు అది తప్ప మరి ఏది చేయరు మీరు అదే చెయ్యాలి కూడా ఎందుకంటే మీకు సమయం చాలా పరిమితమైనది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జీవితం చాలా చిన్నది ఒకవేళ మీరు ఆనందంగా ఉండే మనిషి అయితే ఒకవేళ మీరు విచారంగా ఉంటే అది చాలా పెద్ద జీవితం అనిపిస్తుంది మీరు కనుక సంతోషంగా ఉంటే ఒక వంద సంవత్సరాలు జీవించుంటే ఇలా గడిచిపోయినట్టుంటుంది ఒకవేళ మీరు విచారంగా ఉంటే ఎంత పెద్ద జీవితం గడుపుతారో తెలుసా చూడండి జీవితం చాలా చిన్నది మీకు నిజంగా ఏదైతే విలువైనదో అది కాకుండా మరేది మీరు చేస్తూ ఉండకూడదు అవునా అవునా కదా కానీ మీరు చాలా చెత్త పనులు చేస్తున్నారు వాటి వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు ఇదంతా ఎందుకంటే మీరు కలకాలం ఉండిపోతాననుకుంటున్నారు లేదంటే ప్రజలు ఏమనుకుంటుంటారంటే లేదు నేను ఎనభై లేదా వంద సంవత్సరాలు ఉంటానేమో అందుకని ఈ పని డెబ్బై ఏళ్లప్పుడు చేస్తాను డెబ్బై ఐదేళ్ల తర్వాత మా పక్కింటి వాళ్ళని చూసి నవ్వుతాను అప్పటికి నా పనులు అయిపోతాయి కదా అప్పటికి ఆస్తి తగదాలన్నీ సెటిల్ అయిపోతాయి ఆ తర్వాత నేను వాళ్ళని చూసి నవ్వుతాను అలాంటి గ్యారంటీ ఏమీ లేదండి ఇక్కడ ఎవరికైనా రెండు రోజులు గ్యారంటీ కార్డు ఉందా లేదు రేపు ఉదయమే మీరు చచ్చిపోవచ్చు అలా నేను కోరుకోవడం లేదు మీకు దీర్ఘాయషి ఉండాలని నేను కోరుకుంటున్నాను కానీ అలా జరిగే అవకాశం ఉంది ప్రతిరోజు ఒక పది లక్షల మందికి అలా జరుగుతుందంటే రేపు ఉదయం అది మీరు కావచ్చు నేను కావచ్చు అవునా కాదా మీరు చనిపోతారన్న స్పృహ మీకు ఉంటే మీరు సహజంగానే ఎరుకుతూ ఉంటారు ఎందుకంటే జీవించి ఉండడంలోని ప్రాముఖ్యత మీకు బాగా తెలుస్తుంది మీరు అన్ని రకాల పదాలు వీటిని అమెరికాలో ఉపయోగిస్తూ ఉంటారు ఆలోచన విధానం ఎరుక అప్రమత్తత అని లేదివన్నీ వేర్వేరు విషయాలు మీరు అప్రమత్తతతో ఉంటే మీరు బాగా జీవించడానికి ఉపయోగపడుతుంది ఒకవేళ నేను మానసికంగా చురుగ్గా ఉంటే నేను బాగా డ్రైవ్ చేయగలను బాగా రాయగలను మరేదో బాగా చేయగలను అదంతా మనుగడే ఎరుక అన్నది మనుగడకు సంబంధించినది కాదు నేను ఈ ప్రశ్న అడిగినప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు అని మీకు ఎలా తెలుసు అనంటే మీరు ఆలోచించి ఏం చెప్పారంటే నేను స్పృహతో ఉన్నాను అని మీరు స్పృహతో ఉన్నారు కాబట్టి మీరు సజీవంగా ఉన్నారు మీ ఎరుకే మీ సజీవత్వం మీ సజీవత్వమే మీ ఎరుక ప్రశ్నల్లా మీరు ఎంత సజీవంగా ఉన్నారు అన్నది చాలా మంది అనుకునేది వాళ్ళు యాభై శాతం సజీవంగా ఉంటే అది సరిపోతుంది అని అవును మీరు యాభై శాతంతో జీవించగలరు కానీ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం ఎవరినైనా చిత్రహింస పెట్టాలనుకుంటే మీరు చిత్రహింస పెట్టాలనుకుంటే ఏం చేస్తారు వాళ్ళని చంపేస్తారా ఉదాహరణకు మీకు నరకంలో ఉద్యోగం వచ్చిందనుకుందాం అందరినీ హింస పెట్టడం మీ పని అప్పుడు మీరు వాళ్ళని ఏం చేస్తారు చంపేస్తారా లేదు వాళ్ళని సగం బతికి ఉండేలా చేస్తారు వాళ్ళని సగం బతికి ఉండేలా చేస్తే దాన్ని హింస అంటాం ప్రస్తుతం మీరు చేసుకునేది సెల్ఫ్ టార్చర్ బహుశా మరెక్కడైనా ఉద్యోగానికి సిద్ధమవుతున్నారేమో ఎందుకంటే మీకు రెండు మూడు ఏళ్లప్పుడే మీ తల్లిదండ్రులు అడుగుతూ ఉంటుంటారు నువ్వు ఏమవుతావు అని సరే నేను ఒక మనిషిగా పుట్టాను నేను ఒక మనిషిగా ఉండడానికి కృషి చేయాలి చూడండి ఈ గ్రహం మీద ఇతర ప్రాణులన్నీ అది ఒక పక్షి గాని ఒక పురుగైనా ఒక కీటకమైన చెట్టు జంతువు ఏదైనా సరే వాటిలో ప్రతిదీ కూడా పూర్తి స్థాయి జీవం అవ్వడానికి కృషి చేస్తుందంతే ఒక పురుగు సంపూర్ణమైన పురుగ్గా ఉండాలని చూస్తుంది ఒక చెట్టు సంపూర్ణమైన చెట్టుగా ఉండాలని చూస్తుంది ఒక మానవుడు కూడా అంతే సంపూర్ణమైన మానవుడిగా ఉండాలి లేదు లేదు నువ్వేమవుతావు అంటే అర్థం నువ్వు ఎలాంటి ఉద్యోగం తెచ్చుకుంటావని మూడేళ్లకే అడుగుతారు ఈ పిచ్చితనం అంతా ఎందుకు వచ్చిందంటే గడిచిన శతాబ్దంలో దేశంలో ఉన్న పేదరికం వల్ల ప్రజలు ఎంత లేమితో ఉన్నారంటే వాళ్లకు ఉద్యోగం లేకపోతే వాళ్లకు తినడానికి ఏమీ ఉండదు అనుకుంటారు తెలుసా ఇదంతా పేదరికం వల్ల కలిగింది కానీ ఇప్పుడు అది అయిపోయింది కదా ఆ తరం అయిపోయింది ప్రస్తుతం మీ మెదడులో కొన్ని కణాలు పనిచేస్తూ ఉంటే మీరు జీవనోపాధి చేసుకోవచ్చు అవునా మీరు దేనికి అర్హత సంపాదించాల్సిన పని లేదు మీ మెదడులో కొన్ని కణాలు సరిగ్గా చేస్తుంటే చాలు మీరు ఒక జీవనోపాధిని చేసుకోవచ్చు అంతే ఈ రోజుల్లో అది సమస్య కాదు ఒకనొక సమయంలో ఆ విధంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు అందుకని మన ఆలోచన వదిలిపెట్టాలి మీరు ఏమవుతారు అన్నది ముఖ్యం కాదు మీరు ఎలా ఉంటారు అన్నది ముఖ్యం మీ జీవిత అనుభూతి ఏ విధంగా ఉంటుంది మీరు ఉన్నత అనుభూతిని పొందుతారా లేక ఈ మధ్యస్థాయి చెత్తలో ఉంటారా ప్రశ్న అదే ఎందుకంటే మీరు ఒకసారి మనిషిగా వచ్చిన తర్వాత ఏం జరిగినా సరే అది సరిపోదు ఇంకా ఏదో జరగాల్సి ఉంటుంది అవునా మీరందరూ వేరు వేరు పనులు చేస్తున్నారనుకుంటూ ఉండొచ్చు గుడికి వెళ్లేవారైనా బారికి వెళ్లే వాళ్ళైనా ప్రపంచాన్ని జయించాలనుకున్న వాళ్ళైనా అందరూ అందరూ మరింత జీవితానుభవాన్ని వాళ్ళే కొంతమంది మాల్ కి వెళ్తూ ఉంటారు కొంతమంది పీడిఎస్ కి వెళ్తారు ఊరికి వెళ్తూ ఉంటారు కొంతమంది అది ఆలయంలో ఉచితంగా దొరుకుతుంది అని అక్కడికి వెళ్తారు మరొకరు ప్రపంచాన్ని జయించాలని వెళ్తారు ఇంకొకరు షాపింగ్ కి వెళ్తారు మీరు చేయాలనుకుంటున్నది ఏమిటి జీవితాన్ని మరింత అనుభూతి చెందాలని కానీ మీరు ప్రపంచాన్నంతా మీ చుట్టూరా పోగు వేసినా మీ జీవితానుభవం గొప్పగా ఉండదు జీవితానుభవం గొప్పగా ఉండేది మీ అవగాహన సామర్థ్యం పెంపొందించుకున్నప్పుడు మాత్రమే మీరు అనుభూతి చెందేది పెంపొందించుకోకపోతే అప్పుడు మీ చుట్టూ అన్నీ ఉంటాయి కానీ మీ అనుభూతి ఆ విధంగానే ఉంటుంది మోడ్రన్ లైఫ్ అంటే అదే మన ముందు తరాల్లో ఇప్పుడు వసతులు లేవు చాలా ఇళ్ళు ఇప్పుడు గోదాముల్లా కనిపిస్తున్నాయి ఎందుకంటే అంత షాపింగ్ చేసేస్తున్నారు అవన్నీ ఎక్కడ పెట్టాలో తెలీదు అన్ని చోట్ల వస్తువులే ఉంటే అసలు మనుషులకి చోటుండదు అంత వస్తువులే కానీ దానివల్ల శ్రేయస్సు లేక ఆనందం ఏమైనా దొరుకుతుందా లేదు మీ లోపల ఏమి జరుగుతుందో దానికి సంబంధించిన అనుభూతిని మీరు బయట నుండి తీసుకుని రాలేరు అది అంతర్ముఖంలో జరగవలసినదే అంతేకాక మీ అనుభూతి ఎంత విస్తారంగా ఉంటుందో మీ జీవితం కూడా అంత గొప్పగా ఉంటుంది సమాజంలో మీరు గొప్పవాళ్లు అనుకోవడం గురించి కాదు దానివల్ల సమాజంలో కొన్ని పనులు జరగచ్చు కానీ అది జీవపరంగా పనిచేయదు మనం ఎరుక అన్నప్పుడు జీవితానికి మౌలికమైన పదార్థం గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే మీరు ఎరుకతో ఉన్నారు కాబట్టే మీరు సజీవంగా ఉన్నారు అవునా అవును ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎంత సజీవంగా ఉన్నారు ఇందుకు ఒక ఉపమానం ఇవ్వాలంటే ఉదాహరణకు ఈ లైట్ తెలుసా నా కడలోకి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం ఓల్టేజ్ తగ్గిస్తే అది ఈ విధంగా ఉంటుంది ఆ స్థలంలోనే లైట్ ఉంటుంది అంతటా లైట్ రావాలి అనుకుంటే వాళ్ళు వోల్టేజ్ పెంచుతారు కదా మీరు వోల్టేజ్ తగ్గిస్తే ఇంత మాత్రమే చూస్తారు పెంచితే అంతవరకు చూస్తారు వోల్టేజ్ బాగా పెంచితే మీకు హాల్ అంతా కనిపిస్తుంది ఎరుక కూడా అలాంటిదే మీరు స్పృహతో ఉన్నారు లేదా ఎరుకతో ఉన్నారు కాబట్టి మీకు ఏదో ఒకటి తెలుస్తుంది మీరు మరికొంచెం ఎరుకతో ఉంటే మీకు కొద్దిగా తెలుస్తుంది ఇంకొంచెం ఎరుకుతో ఉంటే మీకు మరింత తెలుస్తుంది ఈ పదాలన్నిటికీ సంబంధం ఉంది ప్రజ్ఞ గురువు అనే ఈ పదాలు ఒకదానితో ఒకటికి సంబంధంలో ఉన్నాయి ఎందుకంటే ప్రజ్ఞ అంటే మీరు ఎరుకుతో ఉన్నారని మీరు ఎరుకుతో ఉంటే మీ ఎరుక తీక్షతలను బట్టి మీ చుట్టూరా వాటిని మీరు చూడగల దృష్టి కూడా మెరుగుపడుతుంది ఇప్పుడు గురువు అనే పదానికి అర్థం గు అంటే చీకటి ఇది నాలుగు అక్షరాల పదం అంటే ఒక గురువు మీకు ఏదో బోధించడం కోసం కాదు ఆయన మీకు ఒక తత్వం లేదా ఒక ఆలోచన విధానం అందించడం కోసం కాదు ఆయన మరికొద్దిగా కాంతిని ప్రసరిస్తాడు కొంచెం కాంతి అంటే ఒకవేళ ఈ హాల్ అంతా చీకటిగా ఉండి మీరు వీళ్ళని మాత్రమే చూస్తున్నారనుకోండి నేను ఒక ఫ్లాష్ లైట్ వేస్తే అక్కడున్న వాళ్ళందరూ మీకు కనిపిస్తారు ఒకవేళ నేను టార్చ్ ఆపేసినా కూడా ఇప్పుడు ఇప్పుడు మీకు అక్కడ ఏమి ఉంది నేను చూడాలి అన్న విషయం తెలుస్తుంది అయితే అందుకు నాకేం కావాలి నాకు ఏదైనా టార్చ్ కావాలి అవునా చేయాల్సిన పని అదే ఎందుకంటే నేను ఎక్కడ ఉంటున్నాను అక్కడ పిల్లలు ఏమనుకుంటున్నారంటే ఈయన అసలు ఒక గురువు లాంటి వారే కాదు ఒక గురువులా మాట్లాడరు గురువులా కనబడరు గురువులా నడవరు అసలు ఆయన గురువే కాదు అని నాకు చాలా సంతోషం వాళ్ళు సర్టిఫై చేస్తున్నందుకు ఇప్పుడు అన్నీ ఉన్నవి ఉన్నట్టుగా చూడడం అంటే నేను ఈ దారిలో వెళ్ళాలి అని అనుకుంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళలో చాలా మందికి నమ్మక వ్యవస్థలు ఉన్నాయి మీరు దేవుణ్ణి నమ్ముతారు అవునా ఈ మధ్య కార్పొరేట్ ప్రపంచంలో ఏమంటున్నారంటే నన్ను నేను నమ్ముతాను అంటున్నారు లేదు కానీ నిజానికి రెండూ సరికాదు వాటికి భిన్నమైన ప్రభావాలుంటాయి నమ్మకం అంటే ఏంటి ప్రాథమికంగా నమ్మకం అంటే మీరు ఏదైతే మీకు తెలియదో అది నాకు తెలియదు అని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు మీకు ఏది తెలియదో దాన్ని నమ్ముతారు మీరు ఏదైనా నమ్మితే అది ఏం చేస్తుందంటే మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది స్పష్టత లేని కాన్ఫిడెన్స్ అంటే వినాశనమే జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకు నాకు వీళ్లు కనబడడం లేదు అనుకుందాం నా దృష్టి స్పష్టంగా లేదు కానీ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది నేను వీళ్ళందరి మధ్యలో నడుచుకుంటూ వెళ్తాను అప్పుడు నేనేం చేస్తానో తెలుసుగా అందర్నీ తొక్కుకుంటూ వెళ్తాను బికాజ్ ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్ ద హోల్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్ ఎందుకంటే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు ఒకవేళ నాకు స్పష్టంగా కనిపిస్తే నేను ఎవర్ని ముట్టుకోకుండా వెళ్తాను ఒకవేళ నాకు స్పష్టంగా కనబడడం లేదు నాకు కాన్ఫిడెన్స్ లేదు అనుకోండి నాకు ఎవరైనా దోవ చూపిస్తారా అని నేను అడుగుతాను కానీ నాకు స్పష్టత లేదు కానీ కాన్ఫిడెన్స్ ఉంది చాలా వినాశకరం అది దేవుణ్ణి నమ్మినా మిమ్మల్ని మీరు నమ్మినా దేన్ని నమ్మినా సరే దాని అర్థం ఏంటో తెలుసా మీకు తెలియని దాని గురించి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు అసలు మీ సమస్య ఏమిటి నాకు తెలిసిందేదో నాకు తెలుసు నాకు తెలియనిది నాకు తెలియదు ఇలా అనుకోవడానికి సమస్య ఉంది జీవితంలో ఇంత మాత్రం నిజాయితీ కనుక వస్తే అంటే నాకు తెలిసిందేదో అది తెలుసు నాకు తెలియంది నాకు తెలియదు నేను దేన్ని నమ్మను దేనిని నమ్మకుండా కూడా ఉండను అన్నిటినీ చూడ్డానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటే మీరు వివేకం కలిగి ఉంటారు అలాగే గంట గంటకి మీరు కూడా మరణిస్తారు అని గుర్తు చేసుకోండి మీరు జీవించి ఉన్నందుకు దాన్ని చిరునవ్వుతో వేడుక చేసుకోండి ఇలా చేస్తే మీకు అద్భుతాలు జరుగుతాయి ఆగండి ఇప్పుడు ఎనిమిది అయిందండి మనకి అయింది మీరు ఇంకా సజీవంగానే ఉన్నారు వావ్ మనందరం సజీవంగానే ఉన్నాము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం